పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడానికి మనం సిద్ధం లేము. అవసరమైతే మనం కూడా కేంద్రం అధికారంలో ఉన్నాం, పాలల్లకు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే కేంద్ర బలగాలను చూపొచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులను కూడా మనం పక్కకు జరిపి ఎలక్షన్ చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రజాస్వామిక బద్ధకంగా ఎలక్షన్ జరగాలని మనం ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రఘునందనరావు ఖచ్చితంగా గెలవబోతున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా నడుచుకుంటున్నారు. అదేవిధంగా గతంలో కూడా మనం చూసినాం పార్టీలకు అతీతంగా కూడా మనము ఎవరి తప్పు చేసిన తప్పు అని చెప్పినాము. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు పైసలతో దొరికితే ఆయన ఓటుకు నోటు దొంగన్నాము. ఈరోజు ఇదే హరీష్ రావు గారు ఒక పోలీస్ ఆఫీసర్ తోటి అవసరం లేని డబ్బులు పంపించి రఘునందన్ రావు గారిని ఇప్పించడానికి ప్రయత్నం చేసిండు. అందుకు హరీష్ రావు కూడా దొంగనే ఈ గవర్నమెంట్ను వెంటనే బత్తరాపు చేసే విధంగా కూడా అవసరమైతే మన గవర్నర్ గారు కూడా ఆలోచించాలి. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఎవరైతే దొంగన్నామో అటువంటి వ్యక్తి ఇప్పుడు హరీష్ రావు అయింది కాబట్టి గతంలో ఒకసారి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనోడు కదా అని చెప్పేసి మనం వెనుకేసుకున్నాము. ఆ రోజు 50 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 50 పైసలు పెట్టి అగ్గిపెట్ట తెచ్చుకోలేడు. ఈ అగ్గిపెట్ట లేని గతి లేని మంత్రి ఈరోజు ఆ అగ్గిపెట్ట ఇస్తాము, పెట్రోల్ ఇస్తాము. నువ్వు నిజంగా ఒకవేళ నికరసైన కార్యకర్తవైతే నీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల సిద్ధసిద్ధి ఉండట్లయితే ఒకసారి పెట్రోల్ కోసం కాలు ఒకటి అడ్డుపెట్టుకుని శరీరం అడ్డుపెట్టుకుని అవసరం లేదు. 1200 మంది నీకోసం మీ మామ కోసం బలిదానం చేసుకున్నారు, 1200 మంది చనిపోయినారు. ఒక పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే నీ తెలంగాణ ఉద్యమం కోసము డిఎస్పీ నలిన్ గారు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఎవరు కూడా గుర్తించకొచ్చినారు. అధికార పార్టీ నాయకులకు కూడా అండగా నిలవకండి. అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడలే ఎవరికైనా ఏమైనా ఆపద వచ్చిందంటే పోలీస్ స్టేషన్ వైపు చూస్తారు. ఈరోజు పోలీసులను నమ్మే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ కలవకుండా చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాబట్టి పోలీసులు కూడా జాగ్రత్తగా మెలగాలి. ఈరోజు అక్కడ జరిగినటువంటి ఆఫీసర్ గారి కుమారుడు టెలికల్ లైవ్లోకి వచ్చి ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరు కూడా కలగొద్దని ఈ రాష్ట్ర గవర్నమెంట్ నాయకులు కొన్ని రోజులే ఉంటారు, డిపార్ట్మెంట్లు అందరూ చాలా రోజులు ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మెలగాలని ఆశిస్తున్నాము. ప్రజాస్వామ్య బద్ధకంగా ఎలక్షన్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అవసరమైతే మేము కూడా బ్లాక్మెయిల్ చేయగలుగుతాం, కానీ మేము ఎక్కడ కూడా బ్లాక్మెయిల్ చేయదలుచుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. పిలుపు మేరకు దుబ్బాకలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఈరోజు మనకు రాజ్యాంగాలు ఉన్నాయి, మనకు అంబేద్కర్ రాసిండు రాజ్యాంగాన్ని దూరంగా వాళ్ళు పేచేవున పెట్టి అటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ వ్యవస్థలు కానీ పోలీస్ వ్యవస్థలు కానీ కొంతమంది వ్యక్తులు ఆ విధంగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తులు సొమ్ము గాయడము వాళ్ళతో లాలుచీ ఇవ్వడము దానికి ఈరోజు సిగ్గుచేటు. దుబ్బాక ఎలక్షన్ విషయంలో ఈరోజు ఐపీఎస్ అధికారి అయినటువంటి అటువంటి వ్యక్తులు బాగా ఈరోజు చేయడము ఈరోజు వ్యవస్థకే నష్టము. ఈరోజు రాను ఇదే విధంగా ఉంటే పోలీస్ వ్యవస్థని నమ్మలేకపోవడం జరుగుతుంది. ఈరోజు బండి సంజయ్ అనేటువంటి వ్యక్తిని ఒక రాష్ట్ర అధ్యక్షుడటువంటి వ్యక్తి అదేవిధంగా ఎంపీ అటువంటి వ్యక్తిని పోలీసు వాళ్ళు తోసి తలకాయ విసుకోవడం జరిగింది. దీనికి ఈరోజు మేము అందరము బాగా చింతిస్తున్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థమే బాగా వాళ్లకు సంబంధించిన అధికారులు కొంతమంది టీఆర్ఎస్కి లాలుచి కావడము చాలా దురదృష్టకరం. కాబట్టి ఇంతకుముందైనా ఇటువంటి అరాచకాలు ఆపి సజీవంగా దుబ్బాకలో ఎలక్షన్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త దుబ్బాకలో పోయి ఉండి ప్రతి ఒక్కరి కాళ్ళేళ్ళు మొక్కి అయిన రఘునందని గెలిపించుకుంటామని కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.